ఫ్రెండ్స్ ఒకటి లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది చూసుకోండి, అంటే కొన్ని సేకేపట్టే చేంజెస్ అయితే ఉంటుంది. మీకు ఏ ఫీల్ అయితే బాగా నచ్చిందో అది ట్రై చేయండి, చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే చాలా హ్యాపీ, ఎందుకంటే చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు. నిన్న కూడా చేసిన నేను 3D, 3D చూడకపోతే చూడండి సంక్రాంతి వీడియో. ఇదైతే ఫుల్ స్క్రీన్లో చాలా నీట్గా ఉంటుంది, చూసి చే ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓకే, ఒక విషయం ఏంటంటే 100% కైన్ మాస్టర్ ప్రిషర్ అయితే పెడతాను, ఎందుకంటే రేపటి నుంచి సంక్రాంతి ఉంది కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అవ్వకూడదు. ఓకే, ఇస్తాను. డిస్క్రిప్షన్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే 5-6 ఫొటోస్ తోటే కవర్ చేస్తాను. ఓకే, ఏదైనా మంచి టెంప్లెట్ పెట్టే ట్రై చేస్తాను, కానీ కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ 100% అయితే పెడతాను. ఇదైతే గ్యారంటీ, నో డౌట్. మళ్ళీ తిట్టుకోవద్దు, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, కొంచెం కామెంట్ కూడా చేయండి వీలుంటే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ సెక్షన్లో వచ్చాను. నేను ఫుల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను, ఇందులో మీకు ఆల్రెడీ డెమోలో ఎక్కువ గమనిస్తే తెలుస్తుంది మీకు. స్టైల్స్ అనేది రెండు అయితే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మీరు ఎక్కువ గమనిస్తే మళ్ళీ చూడండి. లెఫ్ట్ సైడ్ది చూసుకుంటే ఒకటే యానిమేషన్ ఉంటుంది, అన్ని ఫోటోకి ఉంటుంది. మధ్యలో మధ్యలో అయితే సాయి పల్లవి ఫొటోస్ పెట్టాను, మధ్యలో మధ్యలో ఇంకా కొంచెం ఫెస్టివల్ది సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే, అంటే మనకు ఏవైతే పండుగకి ఏవైతే రెగ్యులర్గా వస్తుంటాయో అవన్నీ అయితే పెట్టాను. అవి మీకు చూపిస్తాను, మీకు ఒక ఐడియా అయితే కూడా ఇస్తాను. ఓకే, నేను మీకు చేసిన ప్రాజెక్ట్ అయితే ఒక్కసారి ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ఈ కెమెరా ఆన్ చేసిన ప్రాజెక్ట్ ఇది, నేను మీకు మళ్ళీ చెప్పాలి మీకు. ఓకే, ఇక్కడ చూడండి, ఇదైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇది చూస్తున్నారు కదా. ఇందులో మధ్యలో మధ్యలో అయితే సాయి పల్లవి ఫొటోస్ అయితే వస్తుంది. మనకు ఫెస్టివల్కి కావాల్సిన ఫొటోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇది నాకు బాగా నచ్చింది. ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది దీన్ని కూడా కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇది కూడా ఇలాగైతే ఉంది చూడండి. ఇది కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్లో మనకు చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా కొంచెం ముగ్గులు టైప్లో అయితే ఉంటుంది, బాగుంటుంది. ఎఫెక్ట్ కూడా బాగానే ఉంటుంది. ఓకేనా, మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి, అది కూడా చూపిస్తాను. నేను ఫుల్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను, షేకేపేట్ కూడా ఇచ్చాను, రెండు ఇచ్చాను. ఈ రెండు చాలా యూస్ అవుతుంది కాబట్టి ఫుల్ ప్రాజెక్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. కెమెరా ఆన్ చేసుకుందాం, కెమెరా 100% అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఇలా అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫోటో అయితే ఉంది. కింద మనకైతే ఒక ఇమేజ్ కనిపిస్తుంది, బ్లాక్ ఇమేజ్. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పైన తీసుకురండి, ఇలాగైతే మనకైతే వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇది మీరు అంటే మీరు మధ్యలో మధ్యలో ఏవైతే మీకు చెప్పానో ఫెస్టివల్ది ఫొటోస్ అనేది, అది పెట్టాలని అనుకుంటే ఇది పెట్టకండి, డిలీట్ చేసేయండి. టోటల్ మీ ఫోటోనే పెట్టాలని అనుకుంటే మాత్రమే ఇది పెట్టండి. నేను సాయి పల్లవిది ఒకటి చూశాను కదా రైట్ సైడ్ది, ఓకే, దానికోసం పెట్టాను. ఓకే, ఒకవేళ ఫెస్టివల్ ఫొటోస్ మధ్యలో మధ్యలో పెట్టి మన ఫోటో మధ్యలో మధ్యలో పెట్టాలని అనుకుంటే ఇది డిలీట్ చేసేయండి. నార్మల్గానే టోటల్ మీ ఫోటోనే పెట్టాలని అనుకుంటే ఏదైతే పెట్టండి. ఓకే, కాబట్టి నేను రెండు చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పిన తర్వాత మళ్ళీ అది చెప్తాను. ఓకేనా, పెద్ద లెంత్ అయితే ఏముండదు. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, లేకపోతే ఫొటోస్ యాడ్ చేయకండి. ఒకసారి బ్యాక్ వద్దాం, షేకే పెట్ ఓపెన్ చేద్దాం. ఓకే ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండుని కాపీ చేసుకోండి. స్టార్టింగ్లో రెండుని కాపీ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ వస్తారంటే, ఇక్కడ మనం ఏదైతే 4 సెకండ్ చెప్పానో అక్కడ వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఏం లేదు, మీరు కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు రెండు ఉన్నాయి, రెండులో రీప్లేస్ పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ వచ్చి పేస్ట్ చేసి రెండులో రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే బిట్ మార్క్ అయితే మిస్సింగ్ అవుతుంది కాబట్టి కొంచెం ఈ సైడ్ అయితే జరిపి టైమింగ్లోకి వెళ్ళి టైమింగ్ ఇలాగైతే జరుపుకోండి. ఓకే, ఓకే, ఇక్కడ డబుల్ బిట్ మార్క్ అనిపిస్తుంది కదా, ఇక్కడ మాత్రం సింగిల్ ఫోటో అయితే యాడ్ చేయండి. ఇది కూడా దీనికి ఒక షేకే పెట్ అయితే ఇచ్చాను, ఇక్కడ 2 సింగిల్ ఫోటో అయితే యూజ్ చేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా సేమ్ యాడ్ చేయండి. ఓకే, లాస్ట్లో మాత్రం ఇంకో సింగిల్ ఫోటో అయితే యాడ్ చేయండి. ఓకేనా, రీప్లేస్ అయితే 1x1 అయితే పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చి షేకే పెట్ ఓపెన్ చేద్దాం. ఈ ఫోటో కనిపిస్తుందా మీకు, ఈ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేసి ఆ మధ్యలో మధ్యలో ఏవైతే ఉన్నాయో ఆ మధ్యలో మధ్యలో 2 ఫొటోస్ అయితే ఉన్నాయి, సారీ 3 ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేసే పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే సెట్ అయిపోతుంది. సెట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇది నేను చెప్పిన ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఫొటోస్ డిలీట్ చేస్తాను, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది.
అంత రెండు క్లిప్స్ కూడా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం నార్మల్ ఫొటోస్ యాడ్ చేద్దాం, అది చూపిస్తాను మీకు 4 సెకండ్ నుంచి. నార్మల్ ఫొటోస్ అంటే నేను ఫస్ట్ ఫెస్టివల్ది పెడతాను. ఫస్ట్ ఈ ఫోటో పెడతా, ఈ ఫోటో రెడ్ లైన్ నుంచి కట్ చేసిన, దాని తర్వాత సాయిపల్లి ఈ ఫోటో యాడ్ చేద్దాం. ఓకే, దాని తర్వాత ఇంకో ఫోటో భోగిది ఉంటుంది కదా, ఇది. అందుకోసం చాలామందికి అలా నచ్చవచ్చు, చాలామందికి ఇలా నచ్చవచ్చు, కాబట్టి చాలా బాగా నచ్చింది నాకు అలా చేయడం. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ అదే పెట్టాను, తర్వాత నేను ఏదైతే చేసిన. కాబట్టి ఏదైనా అనుకోండి మీరు, ఒకటి ఫెస్టివల్ ఫోటో పెట్టుకోండి, ఒకటి మీ ఫోటో, ఫెస్టివల్ ఫోటో మీ ఫోటో, ఫెస్టివల్ ఫోటో మీ ఫోటో పెట్టండి. దీనికి షేకేపెట్ బ్యాక్ వచ్చి షేకేపెట్ ఓపెన్ చేస్తే లాస్ట్ షేకేపెట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. లేకపోతే పైన ప్లస్ కానీ కాపీ లేదు, కాపీ చేసుకోండి అలా. ఓకే, ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఫొటోస్ అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ షెల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కెమెరా ఆన్ చేసుకోండి. ఒకవేళ ఫోటో సరిగ్గా సెట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ అయితే ఇలాగైతే ఫింగర్ తోటి కరెక్ట్గా జరిపి ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, కెమెరా ప్రాబ్లం లేదా ఉంటే కామెంట్ చేయండి, వీలుంటే 100% కైన్ మాస్టర్ ప్రీషే పెడతాను, డెఫినెట్లీ హాఫ్ అన్ అవర్ లోపనే పెడతాను. ఓకే, ఇంతే కెమెరా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.